హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య వోల్డ్ బ్లాగ్ మైసల్ప్ కళ్యాణి మహేష్ ఇవాళైతే కోడుగుడ్డు యొక్క ప్రయోజనాలు అయితే మనం తెలుసుకుందాము ఈ కోడుగుడ్డు తినడం వల్ల గుండె పోటుకు చెక్ పెట్టవచ్చా అనే విషయాన్నైతే మనం ఇప్పుడు తెలుసుకుందాం సాధారణంగా వారంలో ఒకటి నుంచి మూడు గుడ్లు తీసుకుంటే గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు సగానికి తగ్గుతాయని ఈ మధ్య కోడిగుడ్డుపై జరిగిన అధ్యయనాల్లో బయటపడింది గుడ్డులో అనేక రకాల పోషకాహారాలు ఉంటాయి మినరల్స్ విటమిన్స్ ఐరన్లు ఉంటాయి గుడ్లలో విటమిన్ బిటు ట్వెల్వ్ సెలనియంలు పుష్కలంగా ఉంటాయి ఇవి గుండె సంబంధిత వ్యాధుల నుంచి కాపాడతాయి కోడిగుడ్డు శరీరంలో కొవ్వును పెంచవని కొన్ని స్టడీలు చెబుతున్నాయి అంతేకాదు కోడిగుడ్డు తీసుకోవడం వల్ల కండరాలు బలపడడంతో పాటు శరీర బరువుకు కూడా దోహదపడుతుంది అదే సమయంలో మెదడు పనితీరు మెరుగుపడుతుంది వారంలో మూడు గుడ్లు సొనలు తీసుకోవడం వల్ల మధుమేహం హృదయ సంబంధిత వ్యాధులను కట్టడి చేసే అవకాశం ఉంది దీంతో డబల్యూహెచ్ఓ మనకు వారానికి మూడు గుడ్లు సొనతో పాటు తీసుకోవాలని రెండు వేల పద్దెనిమిదిలో వెల్లడించింది గుడ్డు పచ్చసన యొక్క ప్రయోజనాలు చాలా ఉన్నాయి కానీ నిర్దిష్టంగా చెప్పాలంటే విటమిన్ డి మరియు ఐరన్ వంటి ఇతర పోషకాలకు మంచి మూలం అని చెప్పచ్చు ఆరోగ్యకరమైన జీవితానికి పోషకాలు మరియు విటమిన్లు చాలా అవసరం ముఖ్యంగా ప్రోటీన్ మన జీవక్రియకు అవసరమైన పోషకాలలో ఒకటి మనం తినే అత్యంత రుచికరమైన మరియు పోషకమైన ఆహారాలలో గుడ్లు ఒకటి గుడ్లు తగినంత ప్రోటీన్ మరియు పోషకాలను కలిగి ఉండటం దీనికి కారణం కానీ కొంతమందికి గుడ్డు నచ్చకపోవచ్చు అప్పుడు గుడ్లకు బదులుగా అదే మొత్తంలో పోషకాలు అధికంగా ఉండే ఇతర ఆహారాలు తినడం మంచిది అందువల్ల వారికి లభించే పోషకాల కొరత ఉండదు ఉడకబెట్టిన గుడ్డులో చాలా పోషకాలుంటాయి ఉడికించిన ఒక్క గుడ్డు సుమారు డెబ్బై ఏడు క్యాలరీలు కలిగి ఉంటాయి అలాగే ఉడికించిన గుడ్లలో విటమిన్లు ఏ బీ ఫైవ్ ట్వెల్వ్ డిఈకే బి సిక్స్లతో పాటు ఫోలేట్ బాస్వరం సెలీనియం కాల్షియం జింక్ వంటి మూలకాలు ఇంకా ఆరు గ్రాముల ప్రోటీన్ ప్రొటీన్ ఐదు గ్రాముల ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి అందువల్ల ఉడికించుకుని తినడం ద్వారా ఈ పోషకాలు శరీరానికి అందుతాయి పచ్చిగా లేదా ఫ్రై చేసుకుని తింటే అందులో పోషకాలు లోపిస్తాయని సూచిస్తున్నారు ఇక ఉడికించిన గుడ్డులో జింకుతో పాటు విటమిన్ బి సిక్స్ మంచి మొత్తంలో ఉంటాయి ఇవి రోగ శక్తిని పెంచడంలో ఫ్లూ జలుబును నివారించడంలో సహాయపడతాయి చలికాలంలో మన రోగనిరోధక శక్తిని తగ్గుతుంది కాబట్టి రోజుకో ఉడికించిన గుడ్డు తీసుకోవడం వల్ల శీతాకాలంలో ఎదురయ్యే సమస్యలు నిరోధించవచ్చు ఉడికించిన గుడ్డులో ప్రోటీన్ అమైనో ఆమ్లాలు మంచి మోతాదులో ఉంటాయి క్యాలరీలు తక్కువగా ఉంటాయి కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి ఇది శక్తివంతమైన ఆహారం అలాగే చల్లటి వాతావరణం ఉన్నప్పుడు ఉడకబెట్టిన గుడ్డు తింటే ఫిట్నెస్ పెరుగుతుంది ఉడికించిన గుడ్లు కొలెస్ట్రాల్ను పెంచుతాయి అయితే ఇది శరీరానికి ఉపయోగపడే మంచి కొలెస్ట్రాల్ నిజానికి ఈ మంచి కొలెస్ట్రాల్ అనేది అధిక సాంద్రత కలిగిన ఒక లిపో ప్రోటీన్ శరీరంలో మంచి కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ స్థాయిలు సరైన మోతాదులో ఉంటే అవి స్ట్రోక్ గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించగలవని అధ్యయనాలు పేర్కొన్నాయి అయితే ఫ్రై చేసుకుని తినే గుడ్లు ప్రాసెస్ చేసిన ఆహారాలు తినడం ద్వారా శరీరంలో చెరు కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం కూడా ఉంటుంది ఉడికించిన గుడ్డు పచ్చసొన తినడం ద్వారా పెద్ద మొత్తంలో లుటీన్ జియాక్సంతీన్ వంటి పోషకాలు లభిస్తాయి ఇవి కంటి శుక్లం కళ్ళల్లో మచ్చల క్షీణత ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడే యాంటీ ఆక్సిడెంట్లు గుడ్లలో విటమిన్ ఏ కూడా ఎక్కువగా ఉంటుంది ఇది కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది కాబట్టి ఉడికించిన గుడ్డు తరచూ తీసుకోవడం చాలా మంచిది ఆరోగ్యానికి ఇన్ని రకాల ప్రయోజనాలు చేకూరుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ హిట్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బయ్